క్రీడాలోకం శోకం పెట్టింది. భారతీయుల హృదయాలు ముక్కలైపోయాయి. ఇది నిజం కాకుంటే బాగుండు కదా అని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు, దైవాన్ని వేడుకుంటున్నారు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. పసిడి వేటలో మన అమ్మాయికి కాలం కలిసి రాలేదు. వినేష్ ఫోగట్ బంగారు పథకం తేలేకపోయినా భారత జాతికి ఆమె నిజంగా బంగారమే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫోగట్ ఛాంపియనే. చివర్లో బరువు తగ్గటానికి ఆమె చేసిన ప్రయత్నం చిరస్మరణీయం. దెబ్బ తిన్న బెప్పులకి దెబ్బ మీద దెబ్బ. సున్నానికి అడుగు దూరంలో అనర్హత. 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందని వేటు. కుట్రన కఠిన వాస్తవమా? దేశం కన్నీరు పెడుతోంది. 140 కోట్ల మంది గుండెలు ముక్కలయ్యాయి. 100 గ్రాముల బరువు దేశ ప్రజల ఆశల్ని అడియాసలు చేశాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫికేషన్ వ్యవహారం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది. రెజ్లర్ వినేష్ ఫోగట్ బుధవారం ఉదయం తాను ఉండాల్సిన 50 కేజీల కంటే కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఫైనల్ బౌట్ లో తలపడకుండా అనర్హత వేటు వేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇది నిజంగా వినేష్ కే కాదు, ఆమె గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని ఎదురు చూసిన కోట్లాది మంది భారతీయులకు మింగుడు పడనిదే. మంగళవారం సెమీఫైనల్లో గెలిచి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన తొలి ఇండియన్ మహిళా రెజ్లర్ గా రికార్డ్ క్రియేట్ చేసిన వినేష్ బుధవారం ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఓడినా కనీసం రజతమైన ఖాయం, గెలిస్తే కొత్త చరిత్రే అని ఆమెతో పాటు కోట్లాది మంది అభిమానులు ఈ బౌట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే వేటు వేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం ప్రతి రెజ్లర్ ప్రిలిమినరీ రౌండ్ ఫైనల్ బౌట్లు జరిగే రోజుల్లో ఉదయమే తమ బరువు చూపించాల్సి ఉంటుంది. అయితే మంగళవారం వినేష్ ఫోగట్ బరువు 50 కేజీలే ఉంది. ఒకే రోజు 3 బౌట్ల తర్వాత వినేష్ బరువు పెరుగుతూ వెళ్ళింది. రాత్రికి ఆమె బరువు 2 కేజీలు ఎక్కువగా ఉండడంతో రాత్రంతా నిద్రపోకుండా కఠోర సాధన చేసింది. తన శరీరాన్ని చాలా ఇబ్బంది పెట్టుకుంది. స్పోర్ట్స్ స్టార్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం బరువు తగ్గడానికి ఆమె మరీ తీవ్రమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. జుట్టు కత్తిరించుకోవడం, రక్తం బయటకు తీయడం లాంటివి కూడా చేసింది. రాత్రంతా ఎక్సర్సైజ్, సైక్లింగ్ చేసింది. కానీ 100 గ్రాములు మాత్రం తగ్గలేదు. దీంతో ఆ 100 గ్రాములు మాత్రం భారతీయుల కన్నీళ్లకు కారణమయ్యాయి. దీంతో వినేష్ ఫోగట్ పడిన కష్టం అంతా నీరు కారిపోయింది. బరువు నియంత్రణ కోసం 14 గంటలు నీళ్లు కూడా తాగకపోవడంతో డీహైడ్రేషన్ కు గురి కావడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై విధించిన అనర్హత వేటు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఓ ట్వీట్ ద్వారా ఆమెను ఓదార్చారు. వినేష్, నువ్వు ఓ ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికే గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు ఇన్స్పిరేషన్. ఈరోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతగానో బాధించింది. కఠినమైన సవాళ్లను ఎదిరించడం నీ నైజం. మేమంతా నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని మోదీ వినేష్ కు భరోసా ఇచ్చారు. లోక్సభలో కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. వినేష్ ఫోగట్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య. భారతీయ ఒలింపిక్ సంఘ కి అధ్యక్ష పిటి ఉషా భీ అభీ పేరిస్ మే హై. ప్రధాన మంత్రి జీ నే స్వయం ఉస్కే సాథ్ బాత్చీత్ కర్కే ఉచిత్ కార్యవాహి కర్నే కే లియే ఉచిత్ యాక్షన్ లేనే కే లియే భీ ఉస్కో కహా గయా హై. వినేష్ ఫోగట్ కు కేంద్రంతో పాటు విపక్ష ఎంపీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారత ఒలింపిక్ సంఘం వెంటనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వినేష్ ఫోగట్ పై అనర్హత పడడం షాక్ కలిగించిందన్నారు భారత ఒలింపిక్ సంఘం చైర్మన్ పిటి ఉషా. అండ్ ఐ యామ్ ఫాలోయింగ్ దట్ అప్ ఇన్ ది స్ట్రాంగెస్ట్ పాసిబుల్ మేనర్. ఐ యామ్ అవేర్ ఆఫ్ ది రిలెంట్లెస్ ఎఫర్ట్ మేడ్ బై వినేష్ మెడికల్ టీమ్ లెడ్ బై డాక్టర్ దింగ్షావ్ పాటివాలా and the chief the mission Gagan Naren through the night to ensure that she could meet the competition requirements. మరోవైపు వినేష్ ఫోగట్ కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవత్ మాన్ పరామర్శించారు. హర్యానాలోని చక్రి దాద్రి గ్రామానికి వెళ్లి వినేష్ ఫోగట్ బాబాయి మహావీర్ ఫోగట్ తో మాట్లాడారు.
వినేష్ పోగట్ ది హర్యానా. ఆమె రెజ్లింగ్ నేపథ్యంలో ఉన్న కుటుంబం. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ వేదికలపై అదరగొట్టిన లెజెండ్. 2014-18-22 కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో సత్తా చాటింది. 2018లో ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా నిలిచింది. కానీ ఆమెకు ఒలింపిక్స్ పథకం మాత్రం కలగానే మిగిలింది. 2016-2020 ఒలింపిక్స్ లో క్వార్టర్స్ లో నిష్క్రమించింది వినేష్. దీంతో ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆమె పోటీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే గాయం, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం వల్ల వినేష్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలు చేసిన బజరంగ్, సాక్షి మాలిక్ తదితర స్టార్ రెజ్లర్లతో కలిసి పోరాటం చేసింది. ఆందోళనలు విరమించాలని ఎన్ని బెదిరింపులు వచ్చినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించినా ఎక్కడా తగ్గలేదు. రోడ్డుపైనే నిద్రించింది. పథకాలను గంగలో కలిపేందుకు కూడా సిద్ధమైంది. ఖేల్ రత్న సహా తన ఇతర పురస్కారాలను వెనక్కిచ్చేసింది. ఇక చివరకు బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించడంతో ఆందోళన విరమించారు రెజ్లర్లు. అయితే ఈ ఉద్యమం వల్ల దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ ఆగిపోవాల్సి వచ్చింది. ఇక ఈ ఉద్యమం పూర్తయిన తర్వాత వినేష్ ఆటపై దృష్టి సారించేందుకు ప్రయత్నించింది. కానీ మళ్లీ గాయం వెంటాడింది. దీంతో ఆమె ఆసియా క్రీడలకు దూరమైంది. అనంతరం ఈ ఏడాది మార్చిలో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ లో 55 కేజీల విభాగంలో పోటీ పడి ఛాంపియన్ గా అవతరించింది. అనంతరం పలు కారణాల వల్ల వినేష్ 50 కేజీల విభాగంలోకి మారక తప్పలేదు. అలా 50 కేజీల విభాగంలోనూ సత్తా చాటింది. 2018 ఆసియా క్రీడల్లో ఈ విభాగంలోనే గోల్డ్ మెడల్ సాధించింది. అదే స్ఫూర్తితో ముందుకెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్ నుంచి ప్రదర్శన చేసి ఒలింపిక్ బెర్త్ అందుకుంది. అలా అత్యధిక సార్లు ఒలింపిక్స్ బరిలో దిగిన భారత మహిళా రెజ్లర్ గా ఘనత అందుకుంది. ఇలా ఎన్నో గాయాలు, అవమానాలు, విమర్శలను భరించిన కుస్తీ యోధురాలు వినేష్ పొగట్ విశ్వ క్రీడల్లో ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫైనల్లో ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న భారత అభిమానులకు చేదు వార్తనందించింది. వినేష్ పొగట్ కు ఊహించని విధంగా అనర్హత వేటుపడడం షాక్ కి గురి చేస్తోంది. ఆ సుమితి జో ये डिस्क्वालीफाई होगी तो सबको दुख है, लेकिन मैं विश्वास है तो आगे और जो मेहनत करेंगी और जो देश के लिए जो है एक दो लड़की और उन पर जो करेंगे जो मेडल लाए. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ డిస్క్వాలిఫై వెనుక భారీ కుట్ర జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె డిస్క్వాలిఫై కావాలనే ఉద్దేశంతో అధిక బరువు పెరిగే ఆహారం అందించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా భారత ఒలింపిక్ కమిటీ తీరును కూడా తప్పుపడుతున్నారు. భారత అథ్లెట్ కు అండగా నిలవకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అధిక బరువు పెరిగిందని గ్రహించినప్పుడు ఫైనల్లో పాల్గొనకుండా తప్పుకుంటే కనీసం రజత పథకమైనా వచ్చేది కదా అని నిలదీస్తున్నారు. ఆమె సపోర్ట్ స్టాఫ్ లోని వ్యక్తే వినేష్ పొగట్ కు వెన్నుపోటు పొడిచారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత బాక్సర్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై చోటు చేసుకున్న భారీ కుట్రగా అభివర్ణించారు. వినేష్ పొగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ వరకు చేరడం పథకాన్ని ఖాయం చేసుకోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 100 గ్రాముల బరువు పెరగడం వల్ల వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు.